రౌడీ షీటర్లు చెత్త వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన పోలీస్ అధికారులు ఎన్జీఓ కార్యవర్గ సమావేశాన్ని జయప్రదంచాలని పిలుపునిచ్చిన ఎన్జీఓ సంఘం అధ్యక్షుడు మనిశేఖర్ రెడ్డి విద్యార్థులలో సృజనాత్మక శక్తిని పెంపొందించడానికి గ్రంథపట్టణం తోడ్పడుతుందని తెలిపిన గ్రంథాలయ అధికారి మైనర్లకు తల్లిదండ్రులు ద్విచక్ర వాహనాలు ఇవ్వరాదని ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్త వహించాలని సూచించిన ట్రాఫిక్ సిఐ భగవంతునిపై భక్తి విశ్వాసం నమ్మకం ఉంటే ఎంత దూరమైన తమ గమ్యాన్ని సులువుగా చేరుకోవచ్చని ఆ దేవుని ఆశీర్వాదాలు తమ వెన్నంటే ఉంటాయని తెలిపిన గణేష్ భక్త బృందం జర్నలిస్టులపై దాడి అమానుషం దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని ఏపీడబ్ల్యూజే నాయకులు డిమాండ్ నేతాజీ ధైర్య సాహసాలను పోరాట పటిమను స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చిన డాక్టర్ రామకృష్ణారెడ్డి నంద్యాల పట్టణంలోని వంటం తాలూకా పరిధిలోని రౌడీ షీటర్లకు సీఏలు ఒబ్లేసు మురళీ మోహన్ రావులు కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఎటువంటి అసాంఘిక చర్యలు జరగకుండా ముందస్తు చర్యలో భాగంగా రౌడీ షీటర్లకు పోలీస్ అధికారులు కౌన్సిలింగ్ ఇచ్చి తగు హెచ్చరికలు ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా వంటూన్ సిఐ ఓబ్లేసు మాట్లాడుతూ రానున్న ఎన్నికల దృష్ట్యా ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు ముందస్తు చర్యలో భాగంగా వంటూన్ పరిధిలోని రౌడీ షీటర్లకు స్టేషన్కు పిలిపించి ఎటువంటి సంఘటనలు చోటు చేసుకోకూడదని అందులో పాల్గొన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు అలాగే ప్రార్థనా స్థలాల్లో సీసీ కెమెరాలు అమర్చుకోవాలని ఇప్పటికీ పలు ప్రార్థనా స్థలాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోలేదని వెంటనే ఏర్పాటు చేసుకోవాలని సూచించారు అంతేకాకుండా వ్యాపార సముదాయాల్లో కూడా సేఫ్టీ మరియు సెక్యూరిటీ కల్పించడానికి సీసీ కెమెరాలు అమర్చుకోవాలని వినియోగదారుల మరియు వ్యాపార దుకాణాల భద్రతకు ఉపయుక్తంగా ఉంటుందన్నారు తాలూకా సిఐ మురళీ మోహన్ రావు మాట్లాడుతూ జిల్లా ఎస్పీ డిఎస్పీ ఉత్తర్వుల మేరకు అనుమానాస్పద వ్యక్తులు మరియు రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగిందన్నారు అసాంఘిక కార్యక్రమాలు చేయరాదని వారిపై పోలీసుల నిఘా ఉంటుందని చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే కేసులు నమోదు చేసి జైళ్లకు పంపడం జరుగుతుందన్నారు అందరికీ నమస్కారం అండి వంటార్ పోలీస్ స్టేషన్ నంద్యాల టౌన్ నంద్యాల వంటార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న రౌడీ షీటర్లందరినీ ఈరోజు పిలిపించి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది ఇది పై అధికారుల ఉత్తర్వుల మేరకు రాబో ఎలక్షన్స్ దృష్ట్యా దాన్ని పరిగణలోకి తీసుకొని ముందు జాగ్రత్త చర్యగా వాళ్ళందరినీ పిలిపించి వాళ్ళకు ఎటువంటి గొడవల్లోనూ గలాడల్లోనూ పాల్గొనుకోకుండా అసాంఘిక కార్యక్రమాలు చేయకోకుండా కంట్రోల్ చేయడానికి ముందు జాగ్రత్త చర్యగా వాళ్ళని పిలిపించి వాళ్ళకు వార్న్ చేయడం జరిగింది అలాగే వంటౌన్ ఏరియాలో ఉన్న ఏవైతే గుళ్ళు చర్చులు మసీదులు ఇవన్నీ ఇంట్లో ఉన్నాయో అవన్నీ తిరిగి మేము ప్రతి ఒక్కరికి ఎడ్యుకేట్ చేస్తున్నాము సీసీ కెమెరాలు కానీ వాచ్మెన్లు కానీ పెట్టుకోమని చెప్పి చెప్తున్నాము దానికి కొంతమంది కమిటీ మెంబర్స్ కూడా దేవాలయ కమిటీ మెంబర్స్ కూడా కోఆపరేట్ చేసి కొన్ని చోట్ల పెట్టుకుంటున్నారు అలాగే మిగిలిన వాళ్ళు కూడా పెట్టుకోవాలని రిక్వెస్ట్ చేయడం జరుగుతున్నది ఎటువంటి సమస్య జరగకోకుండా ఉండాలంటే ముందు జాగ్రత్త చర్యగా సీసీ కెమెరా యొక్క ఆవశ్యకత ఎంతనే ఉందని మీ ద్వారా తెలియజేస్తున్నాం అలాగే మీరు కూడా సీసీ కెమెరాలు పెట్టుకునే రకంగా అందరినీ మోటివేట్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది ఓన్లీ నాట్ ఓన్లీ టెంపుల్సే కాదు మసీదులే కాదు మాస్కులు కాదు ఎక్కడైతే వ్యాపార సంస్థలు ఉన్నాయో అక్కడ ఆ కన్సర్న్ వాళ్ళు వాళ్ళకు మాత్రమే అంటే వాళ్ళ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ పర్పస్ సీసీ కెమెరాలు పెట్టుకుంటే వాళ్ళ అందులో పనిచేసే వర్కర్స్ కానీ అందుకు వచ్చే కస్టమర్స్ కానీ లేకుండా పోతే ఏదైనా మిస్ అయిన ఐటమ్స్
ట్రేస్ చేయడానికి గాని చాలా సిసి కెమెరా ఉపయోగపడుతుందని మీ ద్వారా వాళ్ళకందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాము. ప్రతి ఒక్కరూ ఇంట్లో ఇళ్ళలో ఏవేందో ఇళ్ళలో ఉండేటప్పుడు కూడా బయటకు పోయేటప్పటికు మా వస్తువులు ఏమవుతాయో ఇంట్లో ఎవరైనా దొంగలు పడతారనే భయం ఇది లేకుండా పోతుంది కాబట్టి సీసీ కెమెరా తప్పకుండా పెట్టుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఈరోజు జిల్లా ఎస్పీ గారి మరియు నంద్యాల డిఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు నంద్యాల తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న రౌడీ షీటర్లు సస్పెక్ట్లు ఎవరైతే మా దగ్గర సీట్స్ ఓపెన్ చేయడం జరిగిందో వాళ్ళందరినీ కౌన్సిలింగ్ చేయడం జరిగింది. వాళ్ళకు గ్రామాల్లో వాళ్ళు నివసించే గ్రామాల్లో కానీ ఎక్కడైనా ఎలాంటి తగాదాల్లో కానీ లేకుంటే ఎవరైనా ప్రజలను భయభ్రాంతులు గురి చేయడం కానీ ఏదైనా అసంఘిక కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ చేయకూడదని హెచ్చరించడం జరిగింది. వాళ్ళ మీద కూడా వాచ్ ఉంది. వాళ్ళు ఎలాంటి కార్యక్రమాలు చేసినా కూడా మళ్ళీ వాళ్ళ మీద కేసులు నమోదు చేసి జైలు పంపడం జరుగుతుంది. 30 మంది రౌడీ షీటర్స్ ఉన్నారు, 30 మంది సస్పెక్ట్స్ ఉన్నారు, 2 హెచ్ఎస్ ఉన్నారు. వాళ్ళందరినీ విడతల వారిగా పిలిపించడం కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. ఎవరి సండే వాళ్ళ మీద వాళ్ళని పిలిపించి వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు ఎక్కడున్నారని చేయడం జరుగుతుంది. తర్వాత వాళ్ళను సత్ప్రవర్తన కోసం ఎంఆర్ఓ గారి దగ్గర అంటే తహసీల్దార్ గారి దగ్గర నంద్యాల తహసీల్దార్ దగ్గర బైండ్ ఓవర్ చేయడం కూడా జరుగుతుంది. ఇది 6 నెలలకు ఒకసారి బైండ్ ఓవర్ చేస్తాం. పీరియడ్ అయిన కంప్లీట్ అయిన వెంటనే మళ్ళీ బైండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. వాళ్ళ మీద కూడా ఎవరైతే గ్రామ కానిస్టేబుల్ పోలీసులు ఉంటారో ఆ గ్రామంలో వాళ్ళ యొక్క ప్రవర్తన మీద నిఘా ఉంచడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ నంద్యాల యూనిట్ ఆధ్వర్యంలో శనివారం స్థానిక కార్యాలయంలో నంద్యాల ఎన్జిఓ సంఘం అధ్యక్షుడు మణిశేఖర్ రెడ్డి అధ్యక్షతన సభ్యులతో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మణిశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్జిఓ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి ఈ నెల 27వ తేదీన నంద్యాలకు రానున్నారని అన్నారు. బుధవారం నంద్యాల పట్టణంలోని ఎన్జిఓ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుల ఆధ్వర్యంలో నిర్వహించనున్న సమావేశంను సభ్యులు జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. 27/1/2021 అనగా బుధవారం రోజు నా రాష్ట్ర అధ్యక్షులు జేఏసీ చైర్మన్ ఉద్యోగస్తుల ఆశాజ్యోతి 400,000 ఉద్యోగస్తుల ఆశాజ్యోతి ఎన్ చంద్రశేఖర్ రెడ్డి గారు మరియు బండి శ్రీనివాస్ కాంప్రెడ్ బండి శ్రీనివాసరావు గారు నంద్యాలకి కార్యవర్గ నంద్యాల తాలూకా కార్యవర్గ సమావేశానికి హాజరవుటకి వస్తున్నారు. అందులో భాగంగానే మేము కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో మన ఉద్యోగస్తులు అంటే ఒక్కడే మనం పోయి సమస్యలు అక్కడికి పోయి విజయవాడకు పోయి తెలుపుకోకుండా వాళ్ళే ఇక్కడికి వచ్చి అంటే స్టేట్ బాడీ నంద్యాలకు వచ్చి మన ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల గురించి తెలుసుకోవడానికి మనకు ఒక కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి నంద్యాల ప్రభుత్వ ఉద్యోగస్తులకు విజ్ఞప్తి, ఏదైనా సమస్యలు ఉంటే కూడా రిప్రజెంటేషన్స్ ఏమైనా ఉంటే కూడా మన రాష్ట్ర మనం విజయవాడకు పోకుండా ఇక్కడే మనం రిప్రజెంటేషన్స్ ఇచ్చుకునేటట్టుంటా వాళ్ళతో మనం ప్రత్యక్షంగా మాట్లాడి మన సమస్యలు ఏమన్నా ఉంటే వాళ్ళకి విన్నవించి మన సమస్యలకి పరిష్కారము కనుగొనడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి దయచేసి తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ ఏపీఎన్జీఓ అసోసియేషన్ ఆవరణంలో జరిగే తాలూకా కార్యవర్గ సమావేశానికి పెద్ద ఎత్తున వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. ఎలక్షన్స్కి సంబంధించి ఇది మా తాలూకా కార్యవర్గ సమావేశము. తాలూకా సమావేశానికి ఆయనకు ముఖ్య అతిథిగా వస్తున్నాడు. దీనికి ఎలక్షన్స్కి దీనికి ఎలాంటి సంబంధం లేదు. రాజకీయాలకి దీనికి ఎలాంటి సంబంధం లేదు. రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి పెద్దపీట వేసింది. ఇందులో భాగంగా విద్యార్థులలో సృజనాత్మక శక్తిని పెంపొందించడానికి సరికొత్తగా గ్రంథ పఠన అభ్యసనాన్ని అలవర్చడానికి చదవడం మాకిష్టం అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. ఆదివారం పద్మావతి నగర్లో నూతనంగా ప్రారంభించిన శాఖ గ్రంథాలయంలో గ్రంథాలయ అధికారి బషీర్ అహ్మద్ ఆధ్వర్యంలో చదవడం మాకిష్టం కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా గ్రంథాలయ అధికారి మాట్లాడుతూ విద్యార్థులకు పుస్తకాల పఠనం అలవర్చడం వలన వారిలో సృజనాత్మకత అభివృద్ధి చెందుతుందన్నారు. తల్లిదండ్రులు విద్యార్థులను గ్రంథాల వైపు నడిపించాలని కోరారు. స్థానిక గ్రంథాలయంలో సభ్యత్వం తీసుకోవచ్చని, పుస్తకాలను చదవడం ద్వారా భవిష్యత్తులో ఉన్నత స్థానాలను అధిరోహించడానికి, ఉద్యోగాలను సాధించడానికి తోడ్పడతాయని తెలిపారు. చదవడం మాకిష్టం కార్యక్రమంలో విద్యార్థులతో పుస్తకాలను చదివించి వారికి ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. ఈరోజు నంద్యాల శాఖ గ్రంథాలయంలో
చదవడం మాకు ఇష్టమనే ప్రభుత్వ కార్యక్రమాన్ని నిర్వహించాము. ఈ నిర్వహణలో భాగంగా టెక్క ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి దండు వెంకటేశ్వర్లు గ్రీన్ సొసైటీ అధ్యక్షులు గారు వారు ప్రోత్సాహక బహుమతులు అందించి పిల్లలకు ప్రోత్సహించడం జరిగింది. ఇదే కార్యక్రమాన్ని వాళ్ళు మళ్ళీ తదుపరి కార్యక్రమాల్లో కూడా పాలుపంచుకుంటామని తెలియజేశారు. అలాగే ఇది ప్రతి ఆదివారం రోజున ఈ గ్రంథాలయంలో ప్రోగ్రాం ఉంటుంది. వీ స్కూల్ అనే కాకుండా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి దగ్గట్లో ఉన్నటువంటి అన్ని స్కూళ్ళ విద్యార్థిని విద్యార్థులు ప్రతి ఆదివారం 10 గంటల నుంచి 12 గంటల లోపల ఈ కార్యక్రమం ఉంటుంది. కనుక ప్రతి విద్యార్థి పాల్గొనవచ్చని మేము సవినయంగా మనవి చేస్తున్నాము. అలాగే ఆయా స్కూళ్ళకు సంబంధించినటువంటి హెడ్మాస్టర్లు చర్య తీసుకొని ఈ మంచి సువిశాలమైనటువంటి గదులతో మంచి వాతావరణంలో ఈ నూతన భవనం పద్మావతి నగర్లో కట్టబడింది. ఈ విద్యార్థులను మీరు తీసుకుని వచ్చి వాళ్లకు పిల్లల్లో ఈ గ్రంథాలయం అనేది ఒక అవేర్నెస్ తీసుకురావడానికి మీ తమ వంతు సహాయంగా పిల్లలను లైబ్రరీ తీసుకురావాలని నేను ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఈ యొక్క చదవడం మాకు ఇష్టం అనే యొక్క ముఖ్య ఉద్దేశము ప్రభుత్వము పిల్లల్లో ఈ సృజనాత్మకత శక్తి డెవలప్మెంట్ తీసుకురావాలని వాళ్ళలో విజ్ఞాన సంపదను పెంపొందించాలని చిన్నప్పటి నుంచే వాళ్ళను గ్రంథాలయాల వైపు మరలిస్తే భవిష్యత్తులో వాళ్ళు ఒక ఉన్నతమైనటువంటి ప్రగతిని సాధిస్తారని దీనివల్ల దేశానికి రాష్ట్రానికి అన్ని రకాలుగా ఒక మంచి భవిష్యత్తు ఉండబోతుందని ఆశిస్తూ ప్రభుత్వం వాళ్ళు ఈ చదవడం మాకు ఇష్టం అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రతి తల్లిదండ్రులు కూడా గ్రంథాలయం వైపు పిల్లలను వెళ్ళేలా తగు చర్యలు మీరు తీసుకోవాలని సవినయంగా నేను మీ తల్లిదండ్రుల పిల్లల తల్లిదండ్రులకన్నీ తెలియజేస్తున్నాను. అలాగే మా గ్రంథాలయంలో అన్ని రకాలైనటువంటి పుస్తకాలు మెటీరియల్స్ ఉన్నాయి. పిల్లలకు ఎగ్జామ్స్కు ప్రిపేర్ కావడానికి తర్వాత పోటీ పరీక్షల్లో వాళ్ళు సక్సెస్ కావడానికి కావాల్సిన మెటీరియల్స్ అన్నీ కూడా మా శాఖ గ్రంథాలయంలో ఉన్నాయి. మీ పిల్లలను మా గ్రంథాలయానికి పంపండి, వాళ్ళు చదువుకొని వాళ్ళ ఉద్యోగాల్లో కృతార్థులు కాగలుగుతారని మేము ఆశిస్తున్నాము. అలాగే ప్రతి ఒక్కరూ 100 రూపాయలు ఒక్కసారి కడితే మా గ్రంథాలయంలో సభ్యత్వం తీసుకుంటే వాళ్ళు జీవితాంతం ఈ గ్రంథాలయ సభ్యునిగా ఉండొచ్చు. పుస్తకాలను కూడా ఇళ్ళకి తీసుకెళ్ళి చదువుకోవచ్చు. కాబట్టి తల్లిదండ్రులారా, మీరు మీ పిల్లలను ఈ గ్రంథాలయానికి వచ్చే ఏర్పాటు సవినయంగా నేను ఆహ్వానిస్తున్నాను. వాళ్ళందరినీ పంపించి ఏర్పాటు చేయండి. ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు ప్రతి ఆదివారం నిర్వహిస్తాము. ఆ కార్యక్రమాల్లో పిల్లలు కూడా పార్టిసిపేట్ అయ్యేలాగా మీరు చర్యలు తీసుకోవాలని నేను సవినయంగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మహిళలకు వాహనాలు ఇవ్వడం ద్వారా వారిలో అవగాహన లోపం వల్ల తరచుగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్న సంఘటనలు అనేకం. మహిళలు వాహనాలను తమ ఇష్టం వచ్చినట్లు అతివేగంగా నడపడం, నిబంధనలు పాటించకుండా ప్రమాదాలకు గురి కావడం, ఇతరులను ప్రమాదాల బారిన గురి చేయడం జరుగుతుంది. ఈ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ముందస్తుగా తల్లిదండ్రులు మైనర్లకు ద్విచక్ర వాహనాలు ఇవ్వరాదని, లైసెన్స్ లేని వారు వాహనాలు నడపరాదని ట్రాఫిక్ సిఐ ప్రభాకర్ రెడ్డి సూచించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ సిఐ మీడియాతో మాట్లాడుతూ మైనర్లు, లైసెన్సులు లేని వారు వాహనాలు నడపడం ద్వారా వారిలో అవగాహన లోపం వలన తరచూ ప్రమాదాల బారిన పడుతున్నారన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు ద్విచక్ర వాహనాలు ఇవ్వడం ద్వారా ప్రమాదాలు కొని తెచ్చుకున్నట్లుగా ఉంటుందన్నారు. కళాశాలలకు వెళ్ళడానికి వాహనాలు ఇవ్వడం ద్వారా వారు ఎలా ప్రవర్తిస్తున్నారు, ఎక్కడ తిరుగుతున్నారో గమనించాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉందన్నారు. మైనర్లకు వాహనాలు ఇచ్చి ప్రమాదాలు సంభవిస్తే సంబంధిత వాహనదారులపై కేసులు నమోదు చేసి వాహనాలను సీజ్ చేయడం జరుగుతుందని హెచ్చరించారు. సంధ్యాల్లో చదివే విద్యార్థులకు, బయట పల్లెల నుంచి కాలేజీకి వచ్చే విద్యార్థులకు మా రిక్వెస్ట్, ఇంటర్మీడియట్ పిల్లలకు దాదాపు 90% లైసెన్స్ ఉండదు, అయినా బైక్లు వేసుకుని వస్తున్నారు, అది కరెక్ట్ కాదు. కనీస జాగ్రత్తలు కూడా ఉండవు. పోలీసులు చూస్తే ఆ సొంతలో పట్టుకోవడం, ట్రిపుల్ రైడింగ్ రావడం, హెల్మెట్ ఉండదు. ఈ దాదాపు ప్రతిరోజు మహానది పోయేటప్పుడు హైవే రోడ్లే ఉండే, ఈ మన సిరివెల్ల సైడ్ పోయేటప్పుడు హైవే రోడ్లు ఉండే, పాండ్యం మొక్క పోయేటప్పుడు హైవే రోడ్లు.
ఏ వెహికల్ స్పీడ్గా చిక్కుతున్నా కూడా ఇబ్బంది పడతాం. కాబట్టి ఖచ్చితంగా లైసెన్స్ ఉంటేనే హెల్మెట్ పెట్టుకొని వీళ్ళు కాలేజీ రావాలని కోరుకుంటున్నాం. లేకపోతే హ్యాపీగా ఆటోకి రండి. లేదు గవర్నమెంట్ బస్సులు కావాల్సిన ఉండే దానిలోకి వచ్చేయండి. మీరు ఇష్టం వచ్చినట్టు బైకుల మీద మేము కాలేజీకి వస్తున్నాము, మేము రావాలా, మాకు ఎట్లా అది అంటే క్వశ్చన్లు వేస్తే ఎవరు ఒప్పుకోరు. ఏమి క్వశ్చన్లు వేసి పోలీసు వాళ్ళకు సహకరించకపోతే బండ్లు సీజ్ చేసి ఆర్టీఓ చేయడం కానీ లేకపోతే కోర్టు క్యాండల్ చేయడం కానీ జరుగుతుంది. కాబట్టి దయచేసి బైకుల పైన రావద్దు. తల్లిదండ్రులను కూడా రిక్వెస్ట్ చేశాను ఫస్ట్, వాళ్ళకి మీ పిల్లలకు బైకులలో పోతున్నారు. చాలామంది తల్లిదండ్రులు నాలెడ్జ్ లేకుండా బైకులు తీసుకొని వచ్చారు, పెట్రోల్కి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నా, ఎవరు ఇచ్చినారు బైకు, ఎక్కడ తిరుగుతాడనేది కనీసం అన్నా మీ వారిని విచారించుకోండి. కాలేజీకి పంపించినా మాకు సంబంధం లేదు కాదు, కాలేజీకి వచ్చి ప్రిన్సిపల్తోనో లెక్చరర్తోనో నెలకొక్కసారి సార్ మా వాడు కాలేజీకి వస్తున్నాడా, ఎటు వస్తున్నాడు, ఏం చదువుతున్నాడు, కనీసం బాధ్యత తీసుకొని తల్లిదండ్రులుగా మీరు అడిగినప్పుడే మీరు అనుకున్నటువంటివి మీ పిల్లలు నెరవేరుస్తారు. కానీ మా వాడు అడిగినాడు, 15 ఏళ్ళకే బైక్ అడిగినాడు, స్కూటీ అడిగినాడు, వాడి సంతోషం కోసం ఏమి ఇచ్చినా మేము ఇది చేస్తున్నామంటే రేపేమన్నా జరిగితే ఏ చర్య కూడా మీరు అర్థం చేసుకొని కొన్ని పోలీసు వాళ్ళ మీద బాధపడితే ఎటువంటి ప్రయోజనం లేదు. తిరుమలలోని కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వరుని దర్శించుకోవడానికి భక్తులలో కేవలం విశ్వాసం నమ్మకం ఉంటే ఆ భగవంతుడే అన్ని కార్యాలను సఫలం చేస్తాడని తమ పాదయాత్ర ద్వారా నిరూపించబడిందని నంద్యాల పట్టణానికి చెందిన గణేష్ భక్త బృందం పేర్కొనడం జరిగింది. ఈ నెల 15వ తేదీన నంద్యాల ప్రథమనండీశ్వర స్వామి దేవస్థానం నుండి పాదయాత్రగా బయలుదేరిన గణేష్ భక్త బృందం ఆదివారం తిరుమలకు చేరుకోవడం జరిగింది. అనంతరం స్వామివారిని దర్శించుకొని కాళీపాటలో తమకు ఎదురైన అనుభవాలను వెల్లడించడం జరిగింది. ఈ సందర్భంగా గణేష్ భక్త బృందం సభ్యులు మాట్లాడుతూ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి బయలుదేరిన తమకు పాదయాత్ర మార్గంలో ఎటువంటి ఆటంకాలు లేకుండా భగవంతుడు కాశిరెడ్డి ఆశ్రమం, అచలపీఠం తదితర ప్రాంతాలలో అన్ని సౌకర్యాలను కల్పించారని పేర్కొన్నారు. ప్రత్యేకంగా రాజంపేటకు చెందిన దేవగుడి భానుమూర్తి శర్మ తిరుమలకు వెళ్లే పాదయాత్రికులకు అన్ని సదుపాయాలను కల్పించడం జరుగుతుందన్నారు. భగవంతుని దర్శించుకోవడానికి కేవలం దేవుని మీద విశ్వాసం, నమ్మకం, భక్తిభావం ఉంటే ఆ దేవుడే అన్నింటినీ సుఖవంతం చేసి ఆయన ఆశీర్వదిస్తారని తెలిపారు. ఈ పాదయాత్రలో గణేష్ భక్త బృందం సభ్యులు పూజారి ప్రవీణ్ శర్మ, రజనీకాంత్ రెడ్డి, చలంబాబు, రామలింగారెడ్డి, కొమ్ము శ్రీహరి, నిమ్మకాయల సుధాకర్, తిమ్మయ్య, ఐకన్ కృష్ణారెడ్డి, రమణారెడ్డి, మధుసూదన్ ఆచారి, సత్యం, మోహన్, శంకర్, శేషు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 15వ తేదీ నుంచి ప్రథమనందీశ్వర దేవస్థానం నుంచి పాదయాత్రతో తిరుమల 10వ రోజు ఉదయానికి తిరుమల చేరుకున్నాము. అలిపిరి దగ్గర ఈరోజు టెంకాయ కొట్టి స్వామివారికి అలిపిరికి చేరుకున్నాము. మాకు 28వ తేదీ దర్శనం ఉన్నది కాబట్టి 27వ తేదీ ఉదయం శ్రీనివాస మంగపట్నం శ్రీవారి మెట్ల ద్వారా పైకి పోయి అక్కడ 28వ తేదీ దర్శనం చేసుకొని మా మొక్కు యాత్ర ముగిస్తున్నాము. మాకు సహకరించినటువంటి ఐకాన్ స్కూల్ కృష్ణారెడ్డి సార్ స్కూల్ బస్ ఇస్తూ ఆయన మాతో పాటు పాదయాత్ర రావడం జరిగినది. వారికి, మాకు సహకరించిన మా మిత్రులకు, తర్వాత వచ్చేసి వంట మనుషులకు అందరికీ మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఓం నమో వెంకటేశాయ నమః. 15/1/2021 మేము గణేష్ భక్త బృందమంతా కూడా ఈ పాదయాత్ర ద్వారా ప్రధానమంత్రి నుంచి అలిపిరి కాలిబాట అలిపిరి వరకు మేము 10వ రోజుకు చేరుకున్నాము. అదేవిధంగా మాకు 28వ తేదీ దర్శనం ఉంది కాబట్టి 27వ తేదీ మేము పైకి వెళ్ళి 28వ తేదీ ఉదయాన్నే స్వామివారి దర్శనం చేసుకొని ఆ విషయం అందరికీ కూడా తెలియజేస్తాం. అదేవిధంగా మాకు సహకరించిన ఐకాన్ స్కూల్ కృష్ణారెడ్డి గారు కానీ, తర్వాత రాజంపేట దేవరకొండ భానుమూర్తి శర్మ గారు మాకు దారి మార్గంలో కనిపించి, ఈ తిరుమల కోడూరు సుదర్శన శర్మ గారు ఈ మొత్తం విశేషమంతా కూడా మాకు తెలియచేశారు. ఆ దారి మార్గంలో అన్నమయ్య కాలిబాటను నెక్స్ట్ మేము ఆ కాలిబాటల్లో నడచాలనే సంకల్పంతో మాతో పాటు ఇంకా ఎవరైనా కానీ రావాలనుకుంటే రజనీకాంత్ రెడ్డి గారు కానీ, చలంబాబు ద్వారా కానీ, నా ప్రవీణ్ కుమార్ శర్మ గారి ద్వారా కానీ మీరు కలుసుకొని ఆ
డిసెంబర్లో రెండో వారం మూడో వారం నాలుగో వారం మా దగ్గర తెలియచేస్తే మేము మా ద్వారా మీరు కూడా యాత్రికులుగా రావాల్సిందిగా కోరుతున్నాము. స్వామివారి కృపకు పాత్ర కావాల్సిందిగా కోరుతున్నాం. సతోష్మి కరిష్ణామ. గత రెండు రోజుల క్రితం దొన్నిపాడు మండలానికి చెందిన ఇద్దరు పాత్రికేయులపై కొందరు దుండగులు కారుతో గుద్ది హత్యాయత్నానికి పాల్పడిన సంఘటనపై ఏపీడబ్ల్యూజీ నాయకులు స్పందిస్తూ ఆదివారం దాడిలో గాయాల పాలైన పాత్రికేయులు కేశవులు ఓపిలేసులను పరామర్శించడం జరిగింది. దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఏపీడబ్ల్యూజీ జిల్లా కార్యవర్గ సభ్యులు జయప్రకాష్ మాట్లాడుతూ ఇద్దరు పాత్రికేయులను పోలీస్ స్టేషన్ ఎదుటనే కారుతో గుద్ది హత్యాయత్నం చేయడం శోచనీయమన్నారు. దాడిలో గాయపడిన పాత్రికేయులను మెరుగైన చికిత్స అందించాలని, హత్యాయత్నానికి పాల్పడిన దుండగులను చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజే కమిటీ సహాయ కార్యదర్శి సురేష్, ఉపాధ్యాయులు ప్రదీప్, విజయబాబు, పవన్ కళ్యాణ్, రఘునాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు. గత రెండు రోజుల కిందట దున్నిపాడు మండలానికి చెందిన వార్తా విలేకరి కేశవులు సూర్య విలేకరి ఓబులేస్ మీద తీవ్రంగా దాడి చేయడం జరిగింది. అదేవిధంగా అదే పోలీసుల సమక్షంలోనే ఈ దాడి జరగడం శోచనీయం. ఇలాంటి దాడులను ఏపీడబ్ల్యూ తీవ్రంగా ఖండిస్తుంది. ఈ దాడికి పాల్పడిన వారిని వెంటనే శిక్షించి కఠినంగా శిక్షించాలని ఏపీడబ్ల్యూజే డిమాండ్ చేస్తుంది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ధైర్య సాహసాలను, పోరాట పటిమను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని డాక్టర్ రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. శనివారం రాత్రి స్థానిక సంఘమిత్ర సేవా సమితిలో నేతాజీ జయంతిని పురస్కరించుకుని ముఖ్య అతిథిగా డాక్టర్ రామకృష్ణారెడ్డి విజయశ్రీలు హాజరై జ్యోతి ప్రజ్వలన గావించి ఆయన చిత్రపటానికి మాలాధారణ గావించడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హిందూ పౌర సంస్థను స్థాపించి స్వాతంత్ర్య పోరాటంలో తన ధైర్య సాహసాలతో అందరికీ స్ఫూర్తిగా నిలిచారన్నారు. ఆయన జీవితాన్ని యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు. నలుగురు మన వెంట నడవాలంటే మనపై అంచెలంచెల విశ్వాసం, సంకల్పం, ఎంతో పవిత్రత ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులచే నిర్వహించిన మంత్రపుష్పం, గీతా శ్లోక పఠనం, గీత్, అమృతం, వచనం, యోగ, నృత్యం, కోలాటం, యోగాచప్, చెక్క భజన, సుభాషితం అందరిని అలరించాయి. సంఘమిత్ర కార్యదర్శి చిలుకూరు శ్రీనివాస్, డాక్టర్ ఖాదర్బాద్, డాక్టర్ ఉదయశంకర్, డాక్టర్ సత్యశివసుందరి, డాక్టర్ నేట్ల మహేశ్వర్ రెడ్డి, వెంకటేశ్వరి, వెంకటరమణయ్య, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. ఒక చిన్న ప్రాంతం చూసిన భయపడుతూ అలా కాకుండా ధైర్యంగా ముందుకు వెళ్ళేటువంటి తత్వాన్ని ఆయనలో చూసాం. ఆ ధైర్యం మిగిలిన తర్వాత ఆయన హిందూ ధర్మ ఫౌండేషన్ దాన్ని ఏర్పాటు చేసి బ్రిటిష్ వాళ్ళ మీద ఎదురు తీయడం కోసం, వారి మీద యుద్ధం చేయడం కోసం ఒక సైన్యాన్ని తయారు చేసి వారిని స్ఫూర్తిగా తీసుకొని మనం అనేక కార్యక్రమాలు కూడా ఇటువంటి దేశభక్తుల యొక్క స్ఫూర్తిని తీసుకొని చేయడం జరుగుతూ ఉంది. పిల్లల్లో కూడా దేశభక్తిని నింపడం కోసం నిరంతరం దేశభక్తుల యొక్క జయంతులు, వర్ధంతులు కూడా జరుగుతూ ఉన్నాం. రౌడీ షీటర్లు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన పోలీస్ అధికారులు. ఎన్జిఓ కార్యవర్గ సమావేశాన్ని జయప్రదించాలని పిలుపునిచ్చిన ఎన్జిఓ సంఘం అధ్యక్షుడు మణిశేఖర్ రెడ్డి. విద్యార్థులలో సృజనాత్మక శక్తిని పెంపొందించడానికి గ్రంథ పఠనం తోడ్పడుతుందని తెలిపిన గ్రంథాలయ అధికారి. మైనర్లకు తల్లిదండ్రులు ద్విచక్ర వాహనాలు ఇవ్వరాదని, ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్త వహించాలని సూచించిన ట్రాఫిక్ సిఐ.
ప్రార్థనపై భక్తి విశ్వాసం నమ్మకం ఉంటే ఎంత దూరమైన తమ గమ్యాన్ని సులువుగా చేరుకోవచ్చని ఆ దేవుని ఆశీర్వాదాలు తమ వెన్నంటే ఉంటాయని తెలిపిన గణేష్ భక్త బృందం. జర్నలిస్టులపై దాడి అమానుషం, దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని ఏపీడబ్ల్యూజే నాయకులు డిమాండ్. నేతాజీ ధైర్య సాహసాలను పోరాట పట్టిమను స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చిన డాక్టర్ రామకృష్ణారెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.